జై శ్రీమన్నారాయణ. రామా, పెద్ద పెద్ద ఏనుగులు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, ఆ అరణ్యములో, మహారణ్యములో ఉండేటటువంటి క్రూరముగాలు ఏవి కూడా నీకు కీడు చేయకుండా ఉండుగాక. రామా, నేను నీకోసము ఇక్కడ చేసేటటువంటి పూజల ప్రభావం వల్ల ఏ జంతువుల వల్ల కూడా నీకు ప్రమాదము కలగకుండుగాక. రామా, బృహస్పతి, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు వీళ్ళందరూ కూడా నిన్ను సదా కాపాడుకుందురుగాక. రామా, నీవు నదులలో స్నానము చేస్తూ ఉన్నప్పుడు అగ్ని, వాయువు, నీ అస్త్రబలము నిన్ను కాపాడుగాక. రామా, నేను చేస్తూ ఉండేటటువంటి పూజల ప్రభావం చేత బ్రహ్మ, నారాయణుడు, దేవతలందరూ నిన్ను కాపాడుతూ ఉందురుగాక అని ఈ రకంగా కౌసల్యాదేవి రకరకాలుగా రామచంద్రుడికి రక్ష పెడుతుంది, మంగళాశాసనము చేస్తుంది, పట్టాభిషేకము కోసము చేయవలసినటువంటి పుణ్యాహవాచనాన్ని, రామచంద్రుడి అరణ్యవాసము కోసము చేయిస్తుంది పుణ్యాహవాచనము, బ్రాహ్మణోత్తములని, పండితోత్తములని, ఆచార్య పురుషులని అందరినీ పిలిపించి పూజలు చేయిస్తుంది రాముడి కోసం, హోమాలు చేయిస్తుంది, యజ్ఞయాగాదులు చేయిస్తుంది రాముడి కోసమని, రాముడి ఆరోగ్యము కోసమని ఆయుష్య హోమం చేయిస్తుంది కౌసల్యాదేవి, బ్రాహ్మణోత్తములందరి చేత మంత్ర పఠనము చేయిస్తుంది, వేద మంత్ర పఠనము వల్ల వస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రకంపనలు నా రాముడు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేంత వరకు కాపాడుతుందిగా అని మంత్రపఠనము చేయిస్తూ ఉంది కౌసల్యాదేవి. బ్రాహ్మణోత్తములందరికీ పుష్కలమైనటువంటి, వారికి తృప్తి కలిగేటట్టుగా దక్షిణలు ఇస్తోంది కౌసల్యాదేవి. మళ్ళీ రాముడితో ఇలా అంటుంది, రామా, వృత్రాసుర సంహారము కోసము దేవేంద్రుడికి ఏ విజయం కలిగిందో నీకు ఆ విజయం కలుగుతుంది. రామా, గరుత్మంతునికి ఆయన తల్లి వినత ఏ రక్ష పెట్టిందో ఆ రక్ష నీకు రక్షగా ఉండుగాక. రామా, బలిని అణచిన వామనుడికి ఏ మంగళము కలిగిందో ఆ మంగళము నీకు కలుగుగాక అని అన్ని విధాలుగా, అన్ని రకాలుగా రామచంద్రుడికి మంగళాశాసనము చేస్తూ రక్ష పెడుతూ కౌసల్యాదేవి అదిగో రాముడి మీద అక్షంతలు వేస్తుంది. అక్షతలు వేసి చందనమంతా కూడా మంత్రపూతము చేయించి చందనము రాస్తోంది, చందన లేపనము చేస్తుంది శ్రీరామచంద్రుడి దివ్యమంగళ విగ్రహానికి కౌసల్యాదేవి. ఆ తర్వాత విశల్యకరణి అనేటటువంటి ఒక మూలికను తెప్పించి దానికి బ్రాహ్మణోత్తములందరి చేత కూడా జపము చేయించి మంత్రపూతము చేయించి అద్భుతమైనటువంటి చాలా విశేషమైనటువంటి మంత్రముల చేత ఆవహింపబడినటువంటి ఆ కంకణాన్ని శ్రీరామచంద్రుడికి కడుతోంది కౌసల్యాదేవి. ఈ రకంగా తల్లి కౌసల్యాదేవి అన్ని రకాలైనటువంటి రక్షణ రాముడికి కలిగింపచేస్తుంది. తన శతవిధాలుగా తాను ప్రయత్నము చేస్తుంది, నా రాముడు భద్రముగా ఉండాలి, నా రాముడు విజయవంతముగా తిరిగి రావాలి అనేటటువంటి ఆశతో. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.